చిలవ అందరికి శనార్తి వాక్మేట్ ఫుట్ వేర్ సమర్పిస్తున్న మాస్ మాలన ముచ్చట్లకు స్వాగతం పారిగా తెలంగాణ ప్రజల గోసే కాలోజీ కవిత్వం తెలంగాణ మాండలికానికి నిలువెత్తు సంతకం తెలంగాణ యాస భాష కవిత్వానికి అసలైన అస్తిత్వాన్ని ఇచ్చింది కాలోజీ నారాయణ సార్ ఇక ఇయాల సార్ జయంతి అంటే తెలంగాణ భాషా దినోత్సవం అందుకే ఆ సార్ యాది ముచ్చట్ల రెండు చూసుకుందాం కాలోజీ కవిత కాలేజీ తెలంగాణ యాసకు తను నిశాని దిక్కార అక్షరంలో తన కలం మహాదిక్కార పతాక నిజాం దురాగతాలపై అక్షర సైన్యమతడు అమ్మది కర్ణాటక అయ్యది మహారాష్ట్ర తనుమటుకు తెలంగాణ యాసకు భాషకు పరాకాష్ట ఇయాల అమర కవి కాలోజీ నారాయణరావు పోరాట అక్షరం జయంతి సందర్భంగా మాట్లాడుకోవాల్సిన కవి పుంగవుడు తెలంగాణ జనం కొరకు నడిచిన ప్రతి ఉద్యమంలోనూ మనకు పోరాట అక్షరంగా ప్రతిబింబిస్తాడు కాలోజీ ఆయన మనకు రాజకీయ సాంఘిక ఉద్యమాల ఊడల పోరాటాల జాడలా కనిపిస్తాడు మహాకవి కాలోజీ అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయాన్ని అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటారు మహాకవి కాలోజీ అతడు స్వాతంత్రోద్యమ సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు అతడు అనితర సాధ్య అక్షరయోధుడు అట్లాంటి మన కాలోజీ నారాయణరావు గారికి మాస్ మల్లన్న వార్తల తరపుకెళ్ళి అక్షరాల అభినందనలు కవిత పూల కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఉద్దండుల వారి ఉపదేశానుసారం అధికారులు అన్యదా భావింపక అమరావతి సచివాలయం ఒకటో గేటును అసెంబ్లీ రెండో గేటును మూసేసిరు గట్లనే వలన దారి తప్పి రాగాలని గేట్లకు అడ్డంగా గోడ కూడా కట్టిరట ఇక చూడరు మరి అది ఏం దోషమో మరి పొరపాటున కూడా ఈ గోడను వాస్తుదోషం అని అనుకోకూరి దీనికి ఏమన్ గారు పెద్ద కుట్రనే చేసి ఉండొచ్చు కానీ ఇంతకు వాస్తుదోషం కాదని ఎందుకు అంటున్నా అంటే ఏపీలో ఏ టూ ఉన్నాక వాస్తుదోషం ఉంటుందా ఏ టూ గారు స్కెచ్ గీస్తే వాస్తురేఖలు వంకర టింకర తిరిగి గ్రహాల గతులను నవగ్రహాల రూపురేఖలు మార్చే ట్విట్పోక రూపకర్త అనే బిరుదు మోస్తున్న వీసారెడ్డి ఉన్నాక ఏమన్ గారి పాలనకు వాస్తుదోషం ఉంటుందా ఏ ఇదంతా ఉత్తకథనే ఇదేదో జనం సొమ్ము గొడవ పాలు చేస్తేందుకు అమరావతి రైతులను చూసే పబ్లిక్ను పిచ్చోళం చేస్తేందుకే ఈ గేట్లకు తాళాలు అడ్డం గోడలు కడుతుండ్రని తెలుగుదేశం వాళ్ళు అంటుండ్రు అయినా ఓ జగనాలు అమరావతిలో అలిపెరగని పోరాటం చేస్తూ రాజధాని రైతులు వాళ్లకు భరోసా ఇచ్చే విడిచిపెట్టి గోడలు కట్టుకుంటా పోతేలా తీసుడేందయ్యా నువ్వేమో గోడలు గోడలకు సున్నాలను కాలం ఎలా తీస్తున్నావు మీ మంత్రులేమో నోటికి ఎంత వస్తాయంతా మాట్లాడుతుండ్రు కొడాలు నానివెట్టిన కొట్లాటకు అమరావతి రైతులు భగభగ మండుతుర్రు దొరికితే ఉరికి చురుకిచ్చి కొడతామని కూడా చూస్తుండ్రు ఇంత పెద్ద తంత జరుగుతుంటే గేట్లకు తాళాలేసుడు గోడలు కట్టుడేందయ్యో అని ఏపీ జనం అంటుండ్రు అటు ఎర్రజెండ పార్టీలు కూడా రాజధాని రైతులకు మద్దతు ఇచ్చిండ్రు మూడు రాజధానులు అంటే సర్కార్ ఖాళీ రగొడతామని వచ్చిర్రు ఇక అట్లానే ప్రజలు కూడా ఏం కోరుకుంటారో కూడా మాట్లాడిర్రు ఎటువంటి పరిస్థితుల్లో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పి ఈ ప్రాంత వాసుల గుంటూరు కృష్ణా జిల్లా ప్రాంత వాసులే కాదు అటు పక్కన ఉన్నటువంటి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా మొత్తం రాష్ట్ర రాజధాని అనేటటువంటిది మధ్యలో ఉంటే పాలన అనేటటువంటిది బాగుంటుంది అందరికీ అందుబాటులో ఉంటది అనేటటువంటిది ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఆ ఊరంతో ఉంటే ఊసుగాంట్లో ఇంకోటి అన్నట్టు ఏపీ ప్రజలు ప్రతిపక్షం రాజధాని రైతులు అందరు రాజధానిగా అమరావతి ఉండాలని నిరసనలు ధర్నాలు దీక్షలు చేస్తుంటే సర్కార్ ఏమో గోడలు ఐటికి సున్నాలు వేస్తుంది ఏమైనా సకదనం ఉందా మొత్తానికి ఏపీ ప్రజలు పాలిచ్చే పరిణామి తనే దునపోతును కట్టుకున్నట్టే అయింది పోరి ఇద్దరాలు మొగలు కొట్లాడుకొని పోరాన్ని బాయిలేసినట్టే ఉన్నది సర్కారు దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకునే రోగుల పరిస్థితి చూస్తుంటే మా కనీస వసతులు లేవు సదుపాయాలు లేవని జూనియర్ డాక్టర్లు సర్కారుతో జవడానికి దిగిర్రు ఆరోగ్య శాఖ మంత్రి ఏమో అసెంబ్లీలో ఉన్నాడు వీళ్ళ సమస్యలు పరిష్కారం ఎప్పుడు కావాలి నిరసనలు ఎప్పుడు విరమించాలి డాక్టర్ల సేవలు రోగులకు ఎప్పుడు అందాలి ఇగో వీళ్ళందరూ ఉస్మానియా దవాఖానలో పనిచేసే డాక్టర్లు ఆపరేషన్ థియేటర్ల కోసం అని నిన్నటి నుంచి చూడాలి సమ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఆపరేషన్ చేసేందుకు తయారే ఉన్నారట కాకపోతే ఈ దవాఖానలో సదుపాయాలు లేవట వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఎలా కొడుతున్నారు మేము డాక్టర్ కొలువు చేసింది ప్రాణాలు నిలబెడుతుంది కానీ సవబతుకులు నన్ను చూసి మురుస్తుందిక అని జూనియర్ డాక్టర్లంతా ఇగో ఇట్లా నిరసనలు చేస్తుండ్రు మేము ఈ కోవిడ్ టైంలో మాకు అసలు స్ట్రైక్ చేయడం కూడా ఇష్టం లేదు జనాలకు ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు బట్ ఇప్పుడు ఈ వసతులతో మేము ట్రీట్మెంట్ చేయలేము లోపల ఆపరేషన్స్ లోపల జరగట్లేవు వార్డ్స్ లోపల లేవు జనాలు భయపడుతున్నారు ప్రజలు భయపడుతున్నారు కోవిడ్ పేషెంట్లని మమ్మల్ని కల్పేస్తున్నారని చెప్పేసి మాతో కొట్లాడుతున్నారు గవర్నమెంట్ ఈస్ అగేన్స్ట్ ఏది డాక్టర్స్ పైన అటాక్స్ అగేన్స్ట్ అంటది బట్ ఈ నెగ్లిజెన్స్ వల్ల డాక్టర్స్ పైన అటాక్స్ ని ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు
సో మా డిమాండ్స్ ని వెంటనే ఫుల్ఫిల్ చేయాలి అండ్ లాస్ట్ ఇయర్ ఈ మంత్ లో లాస్ట్ ఇయర్ ఈ మంత్ లో మేము 200 ఆపరేషన్ చేశాము ఇప్పుడు ఓన్లీ 40 చేయగలుగుతున్నాము ఇంటిరా ఇది ముచ్చట ఇదివరకు ఒక్క రోజుకే ఏం తక్కువ 200 ఆపరేషన్లు చేసేటోళ్ళట ఇప్పుడు 2 అంకెలు చేస్తే ఎక్కువ అని అంటున్నారు డాక్టర్లు ఇంకో దిక్కు తెలంగాణ అనారోగ్య శాఖ మంత్రి అదే సారీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సార్ ఏమో ప్రభుత్వ దవాఖానలు బంగారం అని ముచ్చట చెప్తుంటాడు కానీ లోపల ఎన్ని లొసుగులు ఉన్నాయో చూడురి తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ఇదే భాగవతము ఆ జగనాలు చెప్పే మాటలు ఎట్లుంటాయంటే హోమాలు ఉన్నోడు కూడా లేదు చప్పట్లు కొడతాడు అబ్బా ఏం చెప్పుడు చెప్పిండ్రా అని అగో గంత అపురూపంగా ఉంటాయి ఈతల మాటలు చెప్తుంటాడు మరి ఆ మాటలు ఏటు గారిని చూసి నేర్చిండో ఏమో కానీ ఆంధ్రలో ఉండే దవాఖానలు ఇంకా అద్రగానంగా ఉన్నాయని అంటుర్రి చూసిన ఏపీ జనం ఈ తెలుగుదేశం వాళ్ళు జగనాల ముందు ఎంత మొత్తుకున్నా చెవిటోని ముంగడ శంఖ ముందినట్టే అనిపిస్తున్నా చూడుర్రి మరి లేకపోతే ఏం చెప్పుర్రి తెలుగుదేశం వాళ్ళు చెప్పిన మాట పట్టించుకుంటుండ నేను పట్టిన కుందేలకు రెండే కాళ్ళు అన్నట్టు ఏవన్ గారి పరిపాలన చేస్తా ఉన్నాడు కానీ ప్రతిపక్షం వాళ్ళు గడికోపారు వెనకకెళ్ళిగో ఇట్లా ఓడుస్తావురు అయ్యా జగనాలు కొత్త సీసాల పాతసార పోసి కొనురో కొనురో అన్నట్టే ఉంది నీ పథకాల తీరు అసలు తోటి రాష్ట్రాల కాడ ఏడలేంది మన దాన్ని ఎందుకే రైతు మీటర్లు ఏమో చారర కోడికి బారాణ మసాలా అన్నట్టు 25 పైసల వడ్డీ అప్పు పరిమితి కూర కానీ 18 లక్షల మంది రైతుల బతుకులతో మజాక్ ఆడతావు నీ చేతలకు నా సెంచారావు ఏం చేతలయ్యాకి ఇవ్వవు అని అనుకొచ్చింది చంద్రబాబు నాయుడు అసలు కోవిడ్ కంట్రోల్ ముచ్చట్లు ఏమైనా సకదానం ఉందా నీ పాలనా తారీఖ అరే రాష్ట్రంలో మొదటి 100,000 కేసులు అయ్యేందుకు 100 రోజులు పడితే ఇప్పుడు 10 రోజులలోనే 100,000కి చేరుకుంటుండే ఇక ఎంతలా మోతవారి పాలన చేస్తున్నావయ్యో జగన్ రెడ్డి అని కూడా అనుకొచ్చిండు కరోనా తక్కువ ఇంటికి పోతేప్పుడు 2,000 రూపాయలు ఇస్తామంటిరి ఇస్తున్నట్టు ఫోటోలు దింపుకుంటుంది పైసలు ఇవ్వకుంటేనే ఇంటికి పంపుతుంది ఎవరైనా కరోనా వచ్చి చచ్చిపోతే వాళ్ళ సాగు ఖర్చు 15,000 ఇస్తామంటిరి అవి కూడా చక్కగా అందగానే పాయేడా ఇక ముందు వరుసలో కరోనా తోటి కొట్లాడిన వాళ్ళకి 50 లక్షల దాకా ఇస్తామంటిరి అది ఉత్తమ్ముచ్చటే అయిపోయి ఇగే ఉందయ్యా నువ్వు చేసేదో అని గట్టిగానే అరుచుకున్నాడు జగనాల పాలన ఇలువరుసను అయ్యా ఇక మేము తీసుకొచ్చిన పథకాలకేమో మీ అయ్య కొడుకుల పేరు తలిగించుకుంటావు అటు జనాలకు సంపూర్ణ ఆహారం అంటిరి అల్కా బువ్వ దొరుకుతున్న అన్న క్యాంటీన్లు మూపిస్తుంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు క్రిస్మస్ కానుకలు గిరిజనులకు ఫుడ్ బాక్సులు అన్ని ముండమో బెండలు కూర్చుండే పెడితే జగనాలు అని జోరుగానే అరుచుకున్నాడు ఇక ఎవడన్నా పెట్టుబడి వ్యాపారాలు పెట్టుకుంటా అంటే మీ రౌడీజంతో బెదిరించి తోక వీక్తాటి చేస్తుంది ఏం తక్కువ 17 కంపెనీలు దాకా వచ్చే వెనక మళ్ళీపోయిన దెబ్బకు జగనాలు ఇక కియా కంపెనీలోని రాయితులని మీ దర్శనాన్ని కొట్టుకున్నట్టే కదా ఇక ఇటు దళితుల మీదనేమో రాష్ట్రంలో రోజుకు రోజు ఏడు ఆగుతలే దాడులు ఎటు నీ అంత నాటకాల మారుడైతే ఇంకెవరు లేరీడా ఆఖరికి మతం మార్చుకున్నా అంటే అది కూడా డ్రామేనా గిన్నెవా దాడు గిన్నె రాచకాల శవా 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 అసలు మీరు కుర్చెక్కినాకనే ఈ గుళ్ళ మీద కూడా దాడులు అనేటివి జరుగుతున్నాయి అని కూడా జాడిచ్చి పెట్టినానుకో రాదురి మొత్తానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లా జగనాల్ గారి ముచ్చట్లను ఇట్లా యువరంతో ఇప్పుకొచ్చింది చంద్రబాబు నాయుడు ఈ దునియాలో ఏ లోటున్నా భర్తీ చేయొచ్చు కానీ తల్లిదండ్రులు లేని లోటు మాత్రం ఇవ్వాలి భర్తీ చేయలేరు ఆ ముక్కు పచ్చలారక ముందే తల్లిదండ్రి ఇద్దరు చచ్చిపోయారట పాపం ఆ పిల్లలు అనాథలైతమని బాధపడుతుంటే ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీల్ రైలయ్య మీకు నేను అండగుంటాయని ధైర్యం చెప్పిండట ఆర్థిక సాయం కూడా చేసిండు కన్నోళ్ళు చిన్నతనాన్నే కాటికి పోతే కంటికి పుట్టడయ్యిండ్రు పాపం ఆ పిల్లలు దిక్కుమొక్కు లేని వాళ్ళ బాధ చూసి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల అయ్యలే గారు పెద్ద మనసు వేసుకొని వాళ్ళకి అన్ని తానే అండగుంటా అన్నాడు అలా పేరు మీద ఇన్ని పైసలు కూడా డిపాజిట్ చేసిండు ఇక వాళ్ళ చదువులో కావాల్సిన అక్కరిసక్కరి లేవునా తను చూసుకుంటా అన్నాడు పిల్లలకు కూడా ధైర్యం చెప్పిండు మంచిగా చదువుకోవాలి రేపు రేపు ఈ సమాజంకి వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాలి తనవాలి అని చెప్పిండు ఆ ఇద్దరు పిల్లలు చూస్తే బాధేస్తుంది ఎందుకంటే నానా ఆకలైతుందని చెప్పి శవం ఉండగానే అడుగుతారంటే అంత చిన్న పిల్లలు తల్లిదండ్రులను ఓడిపోవడం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారావు మండలం మైలారం ఊర్లో వడ్లకొండ మమత ఆమె భర్త ఇద్దరు పానం బాలేక చచ్చిపోవడంతోటి పాప ఆమె కొడుకులు ఇద్దరు చిన్న చిన్న పిల్లల తల్లిదండ్రులు చచ్చిపోయే వరకల్లా దిక్కు లేకపోయేసరికి ముచ్చట తెలుసుకున్న వీర్ లైలయ్య గారు వాళ్ళని ఆదుకునేందుకు ముందుకొచ్చిరు నిజంగా ఆదుకునే చేతులు చాలా గొప్పవి కదా అయిన వాళ్ళే కాదని కనికరించకుండా ఇడిచిపెట్టిపోతున్న ఈ రోజులలో ప్రజాసేవలో ఉంటూ ఇటువంటి సేవలు చేయడం నిజంగా భువనగిరికి గర్వకారణం అయిలే గారు ఇక్కడనే కాదు సాయ ఉన్న ప్రతి దగ్గర తన దాతృత్వాన్ని దాటుతూనే ఉన్నారు మన ఆత్మకూరు అంతకుముందు తుర్కాపేలి దానికంటే ముందు రాజాపేట ఇట్లా ప్రజానాయకుడిగా తన బాధ్యత నిరూపిస్తూనే ఉన్నాడు అని అంటున్నారు
తల్లి బలమే ఉపాయిరోసు చూస్తిరా మెదక్ అడిషనల్ కలెక్టర్ నాగేష్ గారి అవినీతి భాగవతం లంచానికి మంచం వేస్తున్నాడట కోటి 40 లక్షల రూపాయల అవినీతి ఒప్పందం బయటపడ్డది ఇక మన ముఖ్యమంత్రి సారేమో లంచం అడిగితే ఇచ్చినోని తీసుకున్నోని చెప్తాను కొట్టురని పబ్లిక్ కు చెప్తా ఉంటాడు కానీ లంచాలు అడిగేటోళ్ళ భర్తం మాత్రం పడతలేడు ఇక ఇట్లనే అవినీతి ఎట్లా అంతమవుతుందో చెప్పురికి ఇట్లా అయితే अयो भयंगल को बजार गुडपेटे उलंगा प्रभुत् चूस्टे ओ दिख सीएम सारे लंचा तक चुप्त ले अट तक प्रभुत् निरूपचे एसी बोलगे पट्टर चूस्तरा ईन पेर नगेश मेदक जिला अडिशनल कलेक्टर अट नर्सापूर् मंडल तिपलतुर्ति काड़ना 112 एकर भूमि की एनओसी कोसमन 1 కోటి 40 లక్షల रूपये लंच डिमेंडेट मुद्दे उ అంటే 1 కోటి 12 రూపాయల లంచమో ఓ చెక్ తో పాటు ల్యాండ్ అగ్రిమెంట్ పేపర్లు తీసుకుంటుంటే ఏసీ బోలక్ అడ్డంగ నిలు అన్ని తీర దొరికిండు ఇప్పుడు మీరు ఎంత అనుకుంటున్నారు ఫైనల్ ఫిగర్ అసలు మీకు క్లారిటీ ఉందా నాకు క్లారిటీ ఉంది సార్ మీరు చెప్పారు కదా సార్ ఎంత చెప్పారు నాకు అర్థం అసలు మీకు క్లారిటీ ఉందా అని కూడా నాకు అర్థం అవ్వట్లేదు నాకు క్లారిటీ ఉంది సార్ గుర్తుంది సార్ 25 అన్నారు 19.5 వచ్చిచారు తాతబకాయ ముచ్చట ఉన్నట్టుంది కానీ మన కీసర్ ఎంఆర్ఓ నాగరాజు ఇప్పుడు మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచాలు తీసుకున్నట్ల ఒకరి మించి ఒకరు ఉన్నట్టున్నారు కదా మొత్తం కోట్ల మీనే బేరం మాట్లాడుకురు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఆఫీసర్లు ఇట్లా అడదారిల అధికారులు అంగట్ల అమ్ముకునుడు ఈ తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద మచ్చ అని చెప్పుకోవచ్చు అని అంటారు రాష్ట్ర ప్రజలు ఇక ఇదిట్లుంటే నల్గొండ జిల్లా చిట్టాల మండలంలో ఉన్న పెద్దకాపర్తి గ్రామ విఆర్ఓ నరసింహ సీకట్ల రికార్డులు మాయం చేస్తుంటే మీడియాకు అడ్డంగా దొరికిండట అంతలో ఏటో ఉరికిండట ఈయన కథ గమతే ఉన్నట్టుంది కాకపోతే దాన్ని బయటికి ఒక్కనిస్తలేరట మళ్ళీ ఇదేం కథ మరి డెబ్బై 9 ఏళ్ల స్వతంత్ర భారతవాణిల నేటికి వీడని బతుకుల తిప్పలు కరెంటు వెలుగులు చూడని అడవి పల్లెలు కనీసం ఆ గూడుల పొంట ఇప్పటికి అంబులెన్సులు కూడా అందుబాటులో లేవంటే మన దేశానికి స్వతంత్రం అన్న పదం ప్రశ్నార్థకంగా మారుతుంది చూడ్రి నగరం నడిబొడ్డున కాలాని కనికరం లేకుండా కల్లబొల్లి హామీలకు ఖర్చు పెట్టే నాయక మహామహులారా ఒక్కసారి చేతనైతే కళ్ళుంటే ఇటు చూడండి కనీసం గర్భిణులు ఆరోగ్యం బాగలేనోళ్ళు ఎమర్జెన్సీ సేవలకు ప్రాణాలు పణం పెట్టే జీవితాలు ఇంకా డోలి కట్టుకొని వాగులు వంకలు కొండలు కోనలు దాటుకొని చేరవలసిన దుస్థితి అదృష్టవశాత్తు మీకే దక్కింది ఓట్లప్పుడు వీళ్ళ ఇడుపులంట దేహి అని ఓట్లు అడుక్కొని గెలిచి గద్దెనెక్కినాక దేశిని అనే సంస్కృతి మన పవిత్ర భారతంలో పెంచి పోషిస్తున్న చెమట రాలకుండా మంది సొమ్ము మింగడానికే పుట్టామనుకుని పక్కవాడి చెమట మీద పసందుగా జీవిస్తున్న ప్రజాపాలకురాల చూడండి ఇది మన 7 పదులు దాటబోతున్న స్వతంత్ర భారతావనంలో మరో కలకితిరాయి హక్కులు అన్న పదం తెలివని జనం పుస్తకాలు బడిగంటలు తొంగి చూడని వనం ధనం ఆశ తెలివని జనం పాలన ఊసరగని జనం కనీస అవసరాలు తీర్చని పాలకుల జులం వెరసి నేటికి వెదురు బొంగు డోలే బతుకు కష్టాల జోలే విజయనగరం జిల్లా సాలూరు అడవి బిడ్డల గోడుచూడురి జనం సేవలో మా పార్టీ ఇంత మా పార్టీ అంతా అని చెప్పుడు చెప్పి చేతులు దులుపుకునే పార్టీలారా చూడురి వాళ్ళ జీవితాలను మార్చండి వాళ్ళ స్థితిగతులను మనకు గడాల ఆగడాలతోనే రోజుమాపు పొద్దుకే జరమా రోదన రోదా వట్టించుకోరి సార్ అని అడుగుతున్నారు ఇగో ఒకసారికి పిల్లగాడు ఏమో చెప్తున్నాడు ఇందాం రారి వచ్చిన డోల్ మూతలతో 9 కిలోమీటర్ సుమారు దుగర్లు తీసుకొస్తున్నాము పార్కురం ఏరియాలో మక్కో లేదా షాలూరు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చికిత్స పొందుతున్నాము అది ఇన్నేళ్లుగా ఇన్నాళ్ళుగా జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా అర్ధరాత్రి అపరాత్రి కనీసం అంబులెన్స్ సేవలు కూడా మాకు అందుబాటులో లేవని మస్తు బాధపడుతున్నారు అయ్యా అపాయాలు వస్తున్నాయంటే కోటానుకోట్లు నష్టపోయిన ప్రాణాలకు ఇస్తుంటారు కదా మరి మాకు కనీస వసతులు కల్పించారు సార్ అని వేడుకుంటున్నారు చూడాలి మరి సర్కారు వారు కనీసం అటు కన్నేసి కనికరిస్తారా లేకపోతే ఎప్పటిలాగే అవస్థ పాలు చేస్తారా అని అంటున్నారు ఆ గూడెం జనం చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగా రాజకీయం ₹2,78 లక్షలకు చేరింది ప్రపంచ కరోనా లెక్క మరణాలు 9,03,000కు దాకినాయి ఇక ఇండియాలో 44 లక్షల కేసులు నమోదైతే మరణాలు 74,000 మంది ఇప్పటి చచ్చిపోయిన వాళ్ళు ఇక ఏపీలో ఇవాళ ఒక్కరోజే 10,000 చిల్లర కేసులు వచ్చినాయి మొత్తానికి దేశంలో గడిచిన 24 గంటలలో జర తక్కువ కేసులే వచ్చినాయి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా కష్టపడి కరోనాను కంట్రోల్ చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నిండు సభల నిజాలని చెప్పేసిండు. దేశంలో మనమే నెంబర్ వన్ ఉన్నాము, మన తర్వాతనే ఇవ్వలైనా అని బట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిండు. ఇక అట్లనే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నలు అడగలేక పొగిడి పొగిడి ఇడిచిపెట్టారు సర్కారు. ఏమో అనుకున్న ముసలోడే కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిండట. వివిధ దేశాల నడుమ శాంతి కాపోతాలు ఎగిరేసేంత రాజీ చేసిండట. అసలు శాంతి అనే పదానికి అమ్మా నాయన ట్రంపే అనే కాడికి వచ్చింది సంస్థ. ఇవ్వాల్సిందే కానీ సరిగ్గా అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగట ఈ నోబెల్ ఏందో మరి. రాహుల్ గాంధీ మల్లాకరమైండు కదా కేంద్ర ప్రభుత్వం మీదకి. ఏకదమ్ లాక్డౌన్ పెట్టే వర్గాల అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఎక్కడ లేని కష్టం వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అనుకొచ్చిండు. లాక్డౌన్ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటే ట్విట్టర్ పోస్టులు పెట్టిండట. అయిపోయిన పెళ్లికి ఇప్పుడు డప్పు కొడితే ఏం లాభం సారు. నేను ఆ మాట అన్నట్టు నిరూపిస్తే 100 గుంజీలు తీస్తేందుకు నేను రెడీ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నది. వాస్తవానికి ఆడ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దికి బీజేపీ పోరగాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెంచారట. దసరా నవరాత్రి ఉత్సవాలలో ఈసారి దుర్గా పూజలు ఉండేయని చెప్పి మమతా సర్కార్ చెప్పినట్టు పోస్టులు పెట్టిరట. అందుకే గరమైంది. టక్కర్లు ప్రజలారా, ట్రాఫిక్ రూల్స్ పాటించుర్రి, ప్రాణాలు కాపాడుకోరి, నెత్తికి హెల్మెట్, కారుకు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోకుర్రి. ఆ పానం ఎంతో విలువైనది కాబట్టి జర కాపాడుకోరి. ఇలా జర నిమ్మలం ఉన్నట్టుంది. టక్కాలర వార్తలు పెద్దకు వస్తలేవు. కయ్యాలు యాభై ఎనిమిది దొంగతనాలు, 111 తులాల బంగారం, 2 కిలోల ఎండి, 3 నెలల కాలం. ఈ బత్తుల ప్రభాకర్ కానీ గణాంకాలు ఇవి. విశాఖ పోలీసులు నిఘా పెట్టి పట్టుకుంటే వీని దొంగతనం భాగవతం బయటపడ్డది. సొంత జిల్లా చిత్తూరు జిల్లా అనట. పశ్చిమ గోదావరి జిల్లాకు బతుకొచ్చిందట. ఇక బద్దలు బాసింగాలు చేస్తున్నారు పోలీసులు. పాత టీవీలకు రేడియోలకు లక్షల రూపాయలు ఇస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది ఫోన్లు చేస్తున్నారట. ఎందుకంటే అందులో ఒక షిప్ ఉంటుందట, దాంతో లంకె బిందెలు అల్కగా బయటకు వస్తాయని చెప్పి కొంతమంది ఇగ్రవంతులు ఉపాయం చేసిరట. రెండు మూతల పాము తాబేలు తోటి కాలేదన్నట్టుంది. ఇక ఇది పట్టుకున్నారు మళ్ళా బేరాలు. రేపు వాకిట్ల తల్లే పెండను కూడా రిలయన్స్ కంపెనీ వాళ్ళే గుత్తకు పట్టుకునే తట్టురు కదా. రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కంపెనీ వాళ్ళు, అమెరికా సిల్వర్ కంపెనీ వాళ్ళు ఇద్దరు కలిసి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడితేందుకు ముందుకొస్తున్నారట. డీల్ కూడా ఓకే అయిందని అంటా ఉన్నారు. మోడీ ఉన్నన్ని రోజులు అంబానీలకు డోకలేదు. తమాషా ఇక పనిపాడలేన పరిస్థితి ఎట్లుండదంటే ఓ ఈ తమాషాలు చూడ్రి. వాళ్ళు సైకిల్ ర్యాలీ చేస్తుంటే వెనుక కుక్కల్ని ఎక్కించుకొని పోతా ఉన్నాడు. ఇలా ఆటాపాట ఇక సినిమాల ముచ్చటకు వస్తే బాలకృష్ణ బోయపాటి సినిమాకు ఏ టైటిల్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారట. బాలయ్య సినిమా అంటే టైటిల్ పవర్ఫుల్ ఉండాలన్నాయ. అందుకే బొనాన్సా అనే టైటిల్ ఫిక్స్ చేసిరని ఫిలిం నగర్లో టాక్ వినబడుతుంది. మరి ఇంకో దిక్కు హీరోయిన్ శృతి హాసన్కు చేతి నిండా సినిమాలు ఉన్నాయట. ఓ 4 సినిమాలు లేని వాళ్ళకి ఇస్తే బాగానే ఉంటుంది కదా అని పోరగాళ్ళు అడుగుతా ఉన్నారు ఆమె. రోహిత్ శర్మ నెట్ ప్రాక్టీస్ చేయమంటే బీచ్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా ఇంటి వాళ్ళతోని, భార్య పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడట. మరి ఉన్న ఫిట్నెస్ అంతా బీచ్ల పంట ఖర్చు చేసి ఆటకాడ ఎట్లనో మరి. ఓ పోరాడా జర పైలం. ఇగో ఇవి వాక్మేట్ ఫుట్వేర్ సమర్పించిన మాస్ మలాన ముచ్చట్లు. చూస్తూనే ఉంటారు టీవీ 5 ఇగుంటా.